ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ట్రైన్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం దురంతో ఎక్స్ప్రెస్ కోసం తెలుసుకుందాం. అంతకనే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో డురంటో ఎక్స్ప్రెస్. డురంతో అనే వర్డ్ బెంగాలీ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అయింది ఫ్రెండ్స్. డురంతో అనగా అర్థం ఏంటంటే రెస్ట్లెస్ అనే అర్థం ఫ్రెండ్స్. ఈ ట్రైన్ కనిపెట్టడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే తక్కువ టైంలోని మనకి ఎక్కువ డిస్టెన్స్ ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్. సో అందుకే ఇలాంటి ట్రైన్ మనం కనిపెట్టారు. తక్కువ టైంలోని ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ డురంటో ఎక్స్ప్రెస్ అనేది. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఫస్ట్ 2007లోని ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు ట్రయల్ రన్ అయితే చేశారు ఫ్రెండ్స్ దీన్ని. అది బాగా సక్సెస్ అవడంతో 2009లో మన రైల్వే మినిస్టర్ మమతా బెనర్జీ గారు దీన్ని అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. 2009 నుంచి 10 లోపు ఒక ఫస్ట్ డురంటో ఎక్స్ప్రెస్ అనేది కోల్కత్తాలో సీల్దా నుంచి న్యూఢిల్లీ వరకు రన్ అయింది ఫ్రెండ్స్. అది బాగా సక్సెస్ అవడంతో మిగతా స్టేట్స్లో కూడా ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారు ఫ్రెండ్స్. సో మన సౌత్ సెంట్రల్ రైల్వేస్లో సికింద్రాబాద్ డివిజన్ నుంచి 3 డురంటో ఎక్స్ప్రెసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. అవి ఏంటంటే సికింద్రాబాద్ టు హజరత్ నిజాముద్దీన్ డురంటో ఎక్స్ప్రెస్, సెకండ్ వన్ సికింద్రాబాద్ టు ముంబై డురంటో ఎక్స్ప్రెస్, అండ్ థర్డ్ వన్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం డురంటో ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ సికింద్రాబాద్ టు హజరత్ నిజాముద్దీన్, అందులో మట్టికి స్లీపర్ కోచెస్ అనే ఉన్నాయి ఫ్రెండ్స్. మిగతా రెండింటిలో మొత్తం ఫుల్ ఏసీ ట్రైనే మొత్తం ఇది. ఇప్పుడు మనం సికింద్రాబాద్ టు విశాఖపట్నం డురంటో ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ట్రైన్ ని 2011లో అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం. కానీ ఇది సంవత్సరం తర్వాత రన్ అయింది. దానికి కారణం ఏంటంటే దాని యొక్క కోచెస్ అనేవి లేకపోవడం ఫ్రెండ్స్. సో ఒక సంవత్సరం తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించారు. జూలై 9న మనకి ఫస్ట్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ జూలై 9న. అలాగే జూలై 12న విశాఖపట్నం నుంచి ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వెళ్ళేటప్పుడు 2204, అలాగే విశాఖపట్నం టు సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు 2203 ఫ్రెండ్స్. ట్రైన్ టైమింగ్స్ వచ్చేసరికి సికింద్రాబాద్లోని మండే 8:30 స్టార్ట్ అయ్యి, అలాగే విశాఖపట్నంకి ట్యూస్డే అంటే మరుసటి రోజు ట్యూస్డే 6:05 AM చేరుకున్నది ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి ట్యూస్డే నైట్ 10:30 విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి సేమ్ వెడ్నెస్డే మార్నింగ్ 8 AM సికింద్రాబాద్ చేరుకునేది ఫ్రెండ్స్. సో ఈ టైమింగ్ అనేది చాలా ఇన్కన్వీనియంట్గా ఉండేది, ఎందుకంటే 8 AM వెళ్ళవలసిన ట్రైన్ 1 అవర్ డిలే చేసేది ఫ్రెండ్స్. ఎందుకంటే సికింద్రాబాద్లోని ప్లాట్ఫామ్స్ అనేవి ఖాళీగా ఉండేవి కాదు. సో ఈ ప్రాబ్లమ్ని సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు చూసి టైమింగ్స్ మార్చాలనుకున్నారు ఫ్రెండ్స్. సో ఎప్పుడు విశాఖపట్నంలో నైట్ 10:30 బయలుదేరవలసింది ట్రైన్ టైమింగ్ మార్చారు ఫ్రెండ్స్. రాత్రి 8:15 విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి, అలాగే తెల్లవారుజామున 6:15 సికింద్రాబాద్ చేరుకునేది. ఇప్పుడు మన రీసెంట్ టైమింగ్స్ అయితే మళ్ళీ మార్చారు ఫ్రెండ్స్. అదేంటంటే 8:15 కాస్త 7:45 మార్చారు ఫ్రెండ్స్. 7:45 విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి సేమ్ 6:15 సికింద్రాబాద్ చేరుకుంటుంది ఫ్రెండ్స్. ట్రైన్ డిస్టెన్స్ వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ మనకి 698 km ఫ్రెండ్స్, 698 km. టోటల్ డ్యూరేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు 10:30 పడుతుంది, అలాగే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చేసరికి మనకి 10:15 పడుతుంది ఫ్రెండ్స్. అలాగే ట్రైన్ స్పీడ్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి యావరేజ్ స్పీడ్ అనేది 73 km/h ఉంటుంది, అలాగే మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ అనేది 120 km/h ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్కి ఎలాంటి స్టాప్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్, ఎక్సెప్ట్ టెక్నికల్ హాల్ట్ విజయవాడలో ఉంటుంది. అది దేనికంటే ఫ్రెండ్స్ లోకో రివర్సల్ అవ్వడానికి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి ఒక లోకోతోనే వెళ్ళలేదు, సో విజయవాడలో మనకి లోకో రివర్సల్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకే టెక్నికల్ హాల్ట్. సో అక్కడ నుంచి అయితే ఇంకా విజయవాడలో ట్రైన్ ఆగినా కూడా అక్కడ నుంచి ప్యాసింజర్స్ ఎవరు బోర్డ్ చేయలేరు ఫ్రెండ్స్. ప్యాసింజర్స్ ఎవరు టికెట్స్ అయితే బుక్ చేసుకోలేరు. సో కొన్ని రోజుల తర్వాత ఈ టెక్నికల్ హాల్ట్ కాస్త కమర్షియల్ హాల్ట్గా మారింది. సో విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి విజయవాడలో ఆగుతుంది. ఇప్పుడు విజయవాడలో నుంచి కూడా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని అక్కడ నుంచి కూడా బోర్డ్ చేయొచ్చు ట్రైన్ని. విజయవాడ తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్ ఫ్రెండ్స్. మధ్యలో ఇంకే హాల్ట్స్ ఉండవు. లోకో గురించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ట్రైన్కి మెయిన్ WAP4 కానీ WAP7 కానీ వాడతారు. విశాఖపట్నంలో WAP4తో స్టార్ట్ అయితే మనకి లోకో రివర్సల్ వచ్చేసరికి WAP7గా మారుతుంది ఫ్రెండ్స్. అలాగే విశాఖపట్నంలోని WAP7 అయితే ఫ్రెండ్స్ మనకి లోకో రివర్సల్ అనేది WAP4గా మారుతుంది. ఈ 2 లోకోస్ అయితే యూస్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే మన కోచ్ కాంపోజిషన్ వచ్చేసరికి ఈ ట్రైన్ మొత్తం ఫుల్ ఏసీ కాబట్టి సీటర్ ఏసీ కోచెస్ చూసుకున్న అయితే మనకి 9 కోచెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ ఏసీ కోచెస్ చూసుకున్నట్టయితే 3 కోచెస్ ఉంటాయి. అలాగే ఫస్ట్ ఏసీ కోచెస్ చూసుకున్నట్టయితే ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 2 జనరేటర్ కార్స్ అనేవి ఉంటాయి. ప్యాంట్రీ కార్ అవైలబుల్ లేదు, ఎందుకంటే ఇది ఓవర్ నైట్ జర్నీ. సో నైట్ 8కి స్టార్ట్ అవుతుంది. సో అందరూ అప్పటికే డిన్నర్ చేసే ఉంటారు అండ్ ఎర్లీ మార్నింగ్ మన డెస్టినేషన్ చేరుకుంటుంది. సో నైట్ ఎవరు తినరు కాబట్టి ప్యాంట్రీ కార్ అనేది
అవైలబుల్ లేదు ఫ్రెండ్స్. కోచెస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ICF దురంతో లెవరీ కోచెస్, ఈ కోచెస్తో ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియంట్గా ఉండేది ఫ్రెండ్స్. సో ఇది కూడా ఈ ప్రాబ్లమ్ను కూడా సౌత్ సెంట్రల్ రైల్వే పరిష్కరించింది. కోచెస్ని ICF కోచెస్ నుంచి LHB కోచెస్గా మార్చింది. అప్పటి నుంచి ట్రైన్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉండేది, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. మనకి కోచ్ కాంపోజిషన్ మార్చారు, 3-tier AC కోచెస్ 9 నుంచి 11 పెంచారు ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కోచ్ కాంపోజిషన్ ఏంటంటే ఈ 3rd AC కోచెస్ 11 కోచెస్ ఫ్రెండ్స్, అండ్ 2nd AC కోచెస్ 4 కోచెస్ ఉంటాయి, అండ్ 1st AC కోచెస్ ఫస్ట్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ 2 జనరేటర్ కార్స్ అండ్ నో ప్యాంట్రీ కార్ అవైలబుల్. ఇందాక చెప్పాను కదా ప్యాంట్రీ కార్ అవైలబుల్ లేదనేసి. సో ఈ ట్రైన్ రేక్ షేరింగ్ గురించి వస్తే ఫ్రెండ్స్, ఈ ట్రైన్కి ఎటువంటి రేక్ షేరింగ్ అనేది జరగదు. సో ఈ ట్రైన్ టికెట్ రేట్ గురించి వస్తే ఫ్రెండ్స్, 3-tier AC వచ్చేసరికి మనకి 1230 రూపీస్, అలాగే 2nd-tier AC వచ్చేసరికి మనకి 1720 రూపీస్, అండ్ ఫస్ట్ టైర్ ఏసీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 2880 రూపీస్ పడుతుంది. సో ఈ ట్రైన్కి ఫెస్టివల్స్లో తప్పించి మిగతా అన్ని రోజులు ట్రైన్ టికెట్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒక ప్రాబ్లం తప్పించి మిగతాదంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మనకి ఇప్పుడు ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, 3 దురంతో ఎక్స్ప్రెస్లు ఉన్నాయని. అది సికింద్రాబాద్ టు హజరత్ నిజాముద్దీన్కి అయితే మనకి స్లీపర్ క్లోచెస్ అనేవి ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. కానీ మిగతా రెండింటికి మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం, అలాగే సికింద్రాబాద్ టు ముంబై దానికి ఫుల్ ఏసీ ట్రైన్స్ ఫ్రెండ్స్, దాంట్లో స్లీపర్ కోచెస్ అనేవి లేవు. సో అది ఒకటే ప్రాబ్లం ఫ్రెండ్స్, మిగతా అదంతా ఏం లేదు. ట్రైన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుందని చెప్తారు, తర్వాత క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది, టైం పంచువాలిటీ కూడా పాటిస్తుందని చెప్పారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ చూసాం కదా ఫ్రెండ్స్, సికింద్రాబాద్ విశాఖపట్నం డ్యూరాంటో ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.